వచ్చేసి మనం మదనపల్లి నుంచి అంగుల వరకు అయితే వెళ్తున్నాము. అంగులో బైపాస్ అది చూపిస్తాను, ఇటువంటిది వెళ్ళిపోతుంది. ఇటు వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఇవన్నీ నాటు బాంబులు పెట్టి పేలుస్తున్నారు. కాలేజ్ దగ్గర మనకి రోడ్డు అయితే వేస్తున్నారు, ఇది ఇక్కడ ఇది స్టార్ట్ చేసేసారు. మనకి ఆ రోడ్డు రేఖ అంగుల్లో నుంచి బైపాస్, ఇది అంగుల్లో బయట నుంచి వెళ్తున్న రోడ్డు. ఇది చూద్దాం ఎంతవరకు వేస్తారు మొత్తం. ఇది చూసి మీరు చాలాసార్లు వీడియోలు చూపించారు మనం అంగుల్లో. ఇది చూసి మనకి మిడ్స్ కాలేజ్ అంగుల్లోకి, ఇది దీనికి మనకి 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. 4 లేన్ హైవే ఇది అంగుల్ బైపాస్. ఇదంతా మనకి మధ్యలో వచ్చి డివైడర్ అయితే వస్తాయి. రైట్ సైడ్లో కనబడే వచ్చేసి గోల్డెన్ వ్యాలీ, గోల్డెన్ వ్యాలీ కాలేజ్ స్కూల్. హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేడి విత్ అబ్దుల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి అంగుల్లో వచ్చేసి మనకి బైపాస్ ఉంది కదా, అంగుల్ బైపాస్ విషయం కాలేజ్ నుంచి గోల్డెన్ వ్యాలీ వెంగల్ నుంచి అయితే వెళ్తుంది. ఈ బైపాస్ మొత్తం చూపిస్తాను మీకు, వచ్చేయండి. సో లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈరోజు వచ్చేసి మనం మదనపల్లి నుంచి అంగుల్ వరకు అయితే వెళ్తున్నాము. అంగుల్ బైపాస్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. చాలామంది కామెంట్ చేశారు అంగుల్ బైపాస్ చూపించమని, అదైతే వెళ్ళి కవర్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేసి ఎంటర్ సర్కిల్లో ఉన్నాము మదనపల్లి. ఇక్కడ చూసుకుంటే మనకి చూసుకునే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. రోజు రోజుకి మదనపల్లిలో ట్రాఫిక్ కూడా ఫుల్గా పెరుగుతూనే ఉంది. తీసుకోవచ్చు. జనరల్ వచ్చేసి వీడియో తీయలేదు, ఎందుకంటే మా డాడీ అయితే చనిపోయినారు రీసెంట్గా, 15 డేస్ అయ్యింది. అందుకోసం వీడియోస్ అయితే తీయలేదు. చాలా హెల్త్ అయితే బాగలేకపోతే, హెల్త్ బాగలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయినారు. దానివల్ల వీడియోస్ అయితే డిలే అయినాయి. ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ అయితే తీస్తుంటాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని వెళ్దాము అక్కడ అంచిరిమిట్ట అంగుళ్ళ వరకు వెళ్ళి వెళ్దాము. లాస్ట్ చూపిస్తాను మీకు అంగుళ్ళ బైపాస్ వరకు. ఇప్పుడు వచ్చేసి నేను కూడా 10 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇంకా మనకి రైట్ సైడ్ చూస్తుంటే మొత్తం ఇల్లులు మొత్తం చూస్తున్నారు చూడండి, మొత్తం క్లీన్ చేశారు. ఇంకా కొంచెం ముందర వెళ్దాము, ఇంకా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తానో చూపిస్తాను మొత్తము. పోయిన ఇల్లు రోడ్ వచ్చేసి మనకి క్లీన్ చేస్తున్నారు మొత్తము. ఇప్పుడు చూసుకుంటే కంకర్ అంతా వేసారు. కంకర్ రోడ్ చూడండి, ముందు వచ్చేసి ముందు క్లీన్ చేసి పెట్టినారు. ఇప్పుడు కంకర్ వేసి దానిపైన కంకర్ వేసి సిమెంట్ పౌడర్ అయితే వేసారు, వెట్ పౌడర్. ఇది వచ్చేసి డివైడర్ కూడా కొత్త కట్టారు, ఇది మన సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇది మొత్తం రోడ్డు కూడా వేసారు ఇక్కడ కొంచెము. ఇంకా ఆ సైడ్ మొత్తం వచ్చేసి రైట్ సైడ్లో మొత్తం ఇల్లు అన్ని పొగలగొడుతున్నారు. వచ్చి మొత్తం పొగలగొట్టేసారు రోడ్ మొత్తము. ఇక్కడ పెండింగ్ పెట్టారు, ఇక్కడ చిన్న గుడి ఉందండి హనుమాన్ గుడి, అందుకోసం పెండింగ్ పెట్టేసి ఇంకా అది కూడా తీయేస్తారు ఇంకా దగ్గరలోనే. చూడండి ఎంత పెద్ద హైవే ఉందో, 4 లేన్. ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, మొత్తం అట్లే వదిలేసారు క్లీ లేకుండా, మొత్తం కంకర వేసి. ఇది వచ్చేసి అంచూరుమిట్ట చూసారు కదండి, అంచూరుమిట్ట కూడా ఎంత తగ్గించేశారు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు రోడ్డు, కీలు మొత్తం వేశారు చూడండి. ఒక సైడ్ మొత్తం వేశారు రోడ్డు మొత్తము, ఇంక ఈ సైడ్ వేసేయలేదు, మొత్తం కంకర వేసి వదిలేశారు. ఈ సైడ్ మొత్తం రోడ్ అయితే వేసారు. చూసుకొచ్చి మొత్తం ఇల్లులు మొత్తం పొగదొట్టేసి కొంచెం వెంకలు చేసేసారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి రోడ్ అయితే వేసేశారు. ఈ సైడ్లో వచ్చేసి మనకి కాలువలు అయితే కట్టారు వైరింగ్కి, అలాగే నీళ్ళు ఏమైనా వెళ్ళేకి. చూసుకొచ్చి ఎంత పెద్దగా ఉంది రోడ్డు, మనం మనకి స్ట్రైట్ రోడ్డు ఇది. నీకు పోయి మిల్లి రోడ్ చూపించాను కదా, అప్పుడు ఈ రోడ్ అయితే పెండింగ్ ఉండింది, ఇప్పుడు రోడ్ అయితే వేసేశారు మొత్తం. ఈ కొండ మొత్తం తీయేశారు, అర్ధ కొండ తీయేశారు. ఇంకా ఇక్కడ రాయి అయితే పొదగొడుతున్నారు. వచ్చేసి పాత రోడ్డు, ఇది వచ్చేసి కొత్త రోడ్డు. ఇది మొత్తం కొండ తీయేస్తాను చూడండి, ముందర నాటు బొమ్మలు పెట్టి తీసుకొచ్చు. ఇవంతా ముందు క్వారీ ఉండింది, రాళ్ళ క్వారీ మొత్తం తీయేశారు. ఇంకా జస్ట్ ఈ పార్ట్ మాత్రమే ఉంది, ఈ పార్ట్ పొదగొట్టేస్తే ఈ పార్ట్ మొత్తం రోడ్ అయితే స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతుంది. చూసుకుని నాట్లు పెడుతున్నారు ఇక్కడ, మొత్తం పెద్ద బండరాయి ఉంది, ఇది మొత్తం తీస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్ రోడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఇవన్నీ నాటు బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఆ పక్కంతా అయిపోయింది రోడ్ మొత్తము, పేల్చేశారు. ఇప్పుడు ఇది ఉంది పెండింగ్, ఇది చేస్తే మళ్ళీ అయిపోతుంది. ఇంకా అది కొంచెం ఉంది, అది అయిపోతే డైరెక్ట్ రోడ్ పెట్టేస్తారు. ఇది వచ్చేసి అంచూరుమిట్ట క్వారీ ఉంది ముందు, ఇది అంచూరుమిట్ట సారా జయేంద్ర రోడ్ కదా. ఇది మొత్తం చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఇప్పుడు పదండి ముందర అయితే వెళ్దాము, సకర తొప్పు అలాగే అంగుళి వరకు వెళ్దాము. రోడ్ ఇది అంచూరుమిట్ట. ఇది వచ్చేసి మనకి రాళ్ళు ఉన్నాయి కదా, పొలగొట్టే వరకు అది రోడ్ అయితే అలాగే ఉంటుంది. అది క్లియర్ అయిపోతే ఒకసారికి మళ్ళీ స్ట్రైట్ రోడ్ పెట్టేస్తారు. ఈ రోడ్ వచ్చేసి మనకి టర్నింగ్ అయితే ఉంటుంది. చూసుకోండి ఎంత హెవీ ట్రాఫిక్ ఈ రూట్లో అయితే. మనకి కడప నుంచి అలాగే కదిరి నుంచి హైదరాబాద్ మొత్తం ఈ మదనపల్లి రాలండి, ఈ రోడ్ ఒకటే ఉండేది. పైన కూడా వెళ్దాము, ఆ రోడ్లో చూపిస్తాను మీకు. ఇదే ఆ రోడ్డు,
పైన కూడా వెళ్దాము, కీలు కూడా వేసాడు అంతే, కొంచెం చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అంచూరు మెట పైకి వెళ్తున్నాము. అది మీకు రాళ్ళు చూపించాను కదా, అందువరకు ఆ గురించి చూపిస్తాను ఎంతవరకు క్లియర్ అయిందో చూడండి. మధ్యలో డివైడర్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మొత్తం కొంచెం లైట్గా కీలు వేసారు అంతే, ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు ఈ సైడ్ ఆ సైడ్. ఇంకా ముందర తీసుకుంటే ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి సర్కార్తో పోయి వెళ్దాం పోదండి, మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మొత్తం రోడ్ అయితే వేసేసారు, ముందు ఆ సైడ్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ సైడ్ కూడా రోడ్ మొత్తం వేసేసారు సర్కార్తో దగ్గర. మధ్యలో డివైడర్ అయితే ఉంటాయి, ఈ సైడ్ ఆ సైడ్ కాదాలు అయితే ఉంటాయి. మొత్తం చూపించాను మీకు ఆ వీడియోలో. పోయిన రోజు పోయినసారి వచ్చేసి ఆ రోడ్లో వన్ వే లాగా ఉంది, ఓఏకి వచ్చే టూ వే ఆ పక్కనే. ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్ కూడా వేసేసారు మొత్తము. చూద్దాము ముందర వరకు వెళ్దాము, ఇక్కడ వరకు వేసారు మొత్తం చూపిస్తాను మీకు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ రోడ్డు, ఎందుకంటే కొంచెం పెద్దగా చేశారు రోడ్డు కూడా. ముందు అయితే చిన్న కన్స్ట్రక్షన్ లాగా, ఇప్పుడు మొత్తం వచ్చేసి రోడ్డు అన్ని ఫినిషింగ్ బాగా చేసేసారు చూడండి. ఇక్కడ పెండింగ్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది కింద, బ్రిడ్జ్ కట్టేస్తే మళ్ళీ ఇక్కడ రోడ్డు అయితే వేసారు పైన. చూసుకోండి మొత్తము రోడ్ అయితే కనబడుతుంది చూడండి మీకు, అవంతా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు వెళ్దాం కదండి. ఇక్కడ వచ్చేసి మనకి కింద ఉండింది రోడ్డు మొత్తం హైట్ చేసి కీలు అయితే వేసేసారు. ఇది చెన్నైట్ నగర్, ఇది చూసుకోవచ్చు మొత్తము హైవే సూపర్గా ఉంది. చూద్దాము ఒక లాంగ్ వీడియో తీద్దాము, మదంపల్లి నుంచి కదిరి వరకు, అలాగే అనంతపూర్ హైదరాబాద్ వరకు కూడా వెళ్ళొచ్చు లాంగ్ వీడియోస్. కొంచెం సపోర్ట్ చేస్తే, కొంచెం లైక్ చేసి షేర్ చేస్తే, మన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఏమైనా వస్తే మళ్ళీ వెళ్దాము హైదరాబాద్ వరకు. అది చూపిస్తాను మదంపల్లి నుంచి. ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను, ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాము మీకోసం. ఇన్ని రోజులు అయితే కొంచెం కష్టాలు ఉన్నావు కదా, ఇప్పుడు కొంచెం ఇదేంది, అందుకోసం తీస్తూ ఉంటాను వీడియోస్. ఇక్కడ పెండింగ్ పెట్టారు, ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఇలాగ పెండింగ్ పెట్టిన చోట అంతా బ్రిడ్జ్లు అయితే వస్తూ ఉంటాయి కింద మోరీలాగా. ఇంతవరకు స్టాప్ చేశారు ఫ్రెండ్స్ రోడ్డు. మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియోలు కూడా అంతే చూపించాను మీకు. ఇంతవరకు రోడ్డు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి. పోయిన ఇరవైలో ఈరోజు స్టాప్ చేశారు కదా, స్టాప్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే మొత్తం రెడీ చేస్తున్నారు, ఇలా చూసుకోండి మొత్తము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం రోడ్ హై చేసి వేస్తారు. ఇంకా ఇది పాట రోడ్, ఇది ఓల్డ్ రోడ్. ఇంకా కొత్త రోడ్ అయితే తగ్గిస్తాను కిందకి కొంచెము. ఇక్కడ జేసీబీతో క్లీన్ చేస్తాను చూడండి మొత్తము. ఇక్కడ మీకు కనబడేది వచ్చేసి విశ్వం కాలేజ్. ఇక్కడ విశ్వం కాలేజ్ దగ్గర మనకి రోడ్ అయితే వేస్తున్నారు. ఇది ఇక్కడ ఇది స్టార్ట్ చేసేసారు. మనకి ఆ రోడ్డు రేఖ అంగుల్లో నుంచి బైపాస్, ఇది అంగుల్లో బయట నుంచి వెళ్తుంది రోడ్డు. ఇది చూద్దాము ఎంతవరకు వేస్తారు మొత్తము. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నారు, మందు కింద తోలేశారు. ఇంకా దీనిపైన కంకర వేసి అవి చేస్తారు, రోడ్డు రాక వేస్తారు. చూడండి చూద్దాము ఎంత దూరం వేశారు. అంగుల్లో బైపాస్ ఇది, విశ్వం కాలేజ్ దగ్గర కట్ అవుతుంది. విశ్వం కాలేజ్ దగ్గర కట్ అవుతుంది ఇది. ఇదే ఫ్రెండ్స్ మొత్తము ఫోర్ లైన్ రోడ్ ఇది. ఇక్కడ కొంచెం ముందర వెళ్తే అక్కడ మనకి ఓల్డ్ రోడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బైపాస్, ఇది చూసుకోండి మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నారు. ముందర వెళ్తే చూద్దాం ఇంకా ఎంతవరకు క్లీన్ చేశారు మొత్తము. ఇంకా వన్ మంత్లోనే మొత్తం ఇది చేశారు. నేను వీడియో చేసి వన్ మంత్ అయిందంటే దగ్గర అప్పుడే ఇది మొత్తం చూడండి ఎంత ఇంప్రూవ్ అయిపోయింది. ఇది వర్క్లు అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇది మొత్తం వచ్చేసి చేన్లు, ముందు ఇది చేన్లు మొత్తము తీసి ఇంకా ఇక్కడ హైవే వేస్తున్నారు ఫోర్ లేన్ అంగుల్లో హైవే. ఇక్కడ చూడండి మొత్తం రోడ్డు తొక్కిస్తాను ముందు వేసి. ఇక్కడ చూసుకుంటే ఇంకా క్లీన్ చేస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి ముందు చెరువు, ఇది చెరువు చూడండి మొత్తం. ఇప్పుడు ముందు వచ్చేసి ఇంకా పూజ చేస్తున్నారు చెరువు మొత్తము. టిప్పర్లు అన్నీ మొత్తం మొన్న ఎత్తుకొని పోతున్నాయి, మొత్తము చెరువులు వేసి పూర్తి చేస్తున్నారు రోడ్ వేసేకి. అక్కడ వరకు స్టాప్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందర అయితే వెళ్దాము, ముందర వెళ్ళి చూద్దాము ఎక్కడ వరకు రోడ్డు ఉందో. ఇంకా ముందర మనకి చెరువు అయితే కనబడుతుంది డైరెక్ట్గా. ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతము. ఇక్కడ వరకు స్టాప్ చేస్తారు ఫ్రెండ్స్ రోడ్డు. ఇంకా ఇదైతే వేస్తారు మొత్తము. మనం ఇలాగైతే వెళ్దాము ఇప్పుడు సైడ్లో నుంచి, మరి టిప్పర్లో ముందు వెళ్తున్నాయి అవి. ఇది వచ్చేసి మొత్తం చెరువు, ఇది చెరువు పైన ముందు తోలేసారు ఇది మొత్తము. ఇంకా ఇక్కడ అయితే వెళ్తుంది రోడ్డు అది ఆ సైడ్. ఇంకా అదంతా ముందు వేసుకొని వెళ్తారు, ఇది కవర్ చేసుకుంటే ఇది పక్కన తీసుకొని చెరువు ఉంది చూడండి.
ఇలాగైతే వస్తుంది ఫస్ట్ రోడ్డు మొత్తము, అలాగైతే పోతుంది స్ట్రైట్గా రోడ్డు. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో, పక్కన వచ్చేసి మొత్తం చెరువు అయితే ఉంది, చెరువు గడ్డపైన రోడ్డు అయితే వేశారు. చూసుకోండి సూపర్ ఉంది లొకేషను. మనకి ఇది అప్పుడే చూపిస్తాం కదా, రోడ్డు అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా రోడ్డు, ఇట్లాగైతే వేశారు కొండగాడు నుంచి. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఇది కూడా. ఇలాగైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒక పల్లి అవుతుంది లోపల, పల్లిలో అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి అంగుళ్ళకి 2 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు వచ్చేసి ఆ సైడ్లోంచి వెళ్ళిపోతుంది రోడ్డు. ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు ఈ పక్క ఏమి, స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. అంగుళ్ళు బైపాస్ కొంచెం దూరం వేశారంతే, మనం అక్కడ కనెక్షన్ చేశారు కదా అక్కడైతే వెళ్దాం ఇప్పుడు. అలా తిరిగి తిరిగి రౌండ్ రౌండ్ వేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ మళ్ళీ అంగుళ్ళకి. అక్కడైతే బైపాస్ అయితే ఎండి చేశారు. ఇంకా దమ్మన్న బాయ్ అయితే వెళ్దాము ఇష్వాలి దగ్గర, అక్కడ నుంచి చూద్దాము ఇంకా ఎంతవరకు వేశారు. ఇది వచ్చేసి అంగుళ్ళు రోడ్ ఇది, చూసుకోండి మొత్తం. మనము రైట్ సైడ్ వెళ్తే మనము సిటీఎం అయితే వెళ్ళిపోవచ్చు ఇలా ఇలాగా. అంగుళ్ళ నుంచి సిటీఎం 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన వచ్చేసి మనం మిర్చి కాలేజ్ వరకు వెళ్దాం కదా, ఇష్వాలి వరకు వెళ్దాము. అప్పుడు రోడ్డు అయితే కనపడలేదు. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎంక్వైరీ చేసి వెళ్తే వెళ్తున్నాం, మళ్ళీ చూపిస్తాం మేడం మీకు. ముందర వచ్చేసి మనకి జెడ్ఎక్స్ తెన్నార్ పోతాం. ఇది వచ్చేసి మనకి మిడ్స్ కాలేజ్ G900 పోతాం ముందర అయితే మనకి. సౌండ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోడ్డు కనబడతాను చూడండి, ఆ పక్క ఉండేది అదే హైవే. మనకి అంగుళ్ళు నుంచి బైపాస్ ఇది. కొంచెం ముందర వెళ్దాం, మళ్ళీ ఇక్కడ వెంగళ తిరుక్కొని కంటిన్యూ అవుతాము. ఇది వచ్చేసి మనకి రిష్వాలి క్రాస్ ఇది. ఇక్కడ మనకి కలిపేశారు రోడ్డు అంటే మనకి రిష్వాలి. మేము రిష్వాలి క్రాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే వేస్తున్నారు. అంగుళ్ళు బైపాస్ ఇది మనం వెళ్తున్నది ఇప్పుడు. ఇలా పైన వెళ్తే మనం అంగుళ్ళకి వెళ్ళిపోవచ్చు. కింద నుంచి బైపాస్ ఇది. చూసుకోండి ఇక్కడ ఇంకా కంకర కింకర వేశారు మొత్తము. ఇంకా కీలు అయితే మొత్తం వేస్తారు. పైన వచ్చి అంగుళ్ళకి అయితే వెళ్ళిపోతాము. కింద నుంచి వెళ్తే మనకి బైపాస్ ఇది, అంగుళ్ళు బైపాస్ మధ్య. గోల్డెన్ వ్యాలీ కాలేజ్ వెంకాల నుంచి, స్కూల్ కాలేజ్ వెంకాల నుంచి, అలాగే మనకి విశ్వం కాలేజ్ ఉంది కదా అక్కడ వరకు ఇది బైపాస్ ఇది. దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ వస్తుంది అవుటర్లో. అయితే అంగుళ్ళకి ఏం టచ్ లేకుండా 2 కిలోమీటర్స్ దూరం నుంచే వేస్తున్నారు రోడ్ ఇది. అంగుళ్ళకి ఇది దీనికి మనకి 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. 1 or 2 కిలోమీటర్స్ మధ్యలో నుంచి రోడ్ ఇది వేస్తున్నారు. ఇది 4 లేన్ హైవే బైపాస్ ఇది, అంగుళ్ళు బైపాస్ చూసుకోవచ్చు. ఇంకా ఇది కంకర వేసి పెట్టారు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి అంగుళూరు వెళ్ళే రోడ్డు ఇది. అంగుళూరు రోడ్లోకి ఇది కంపేది రోడ్ ఇది, చూసుకోవచ్చు. ఇదంతా మనకి మధ్యలో వచ్చి డివైడర్ అయితే వస్తాయి. నా కన్స్ట్రక్షన్ అయిపోయిన ఒకసారి చూపిస్తాను మీకు. ప్రస్తుతం ఇప్పుడైతే ఇలాగైతే ఉంది రోడ్డు. మధ్యలో డివైడర్లు ఈ పక్క ఆ పక్క కాలువలు అయితే వస్తాయి. వెళ్దాము అక్కడ వరకు ఎంత దూరం రోడ్డు వేస్తారు అంత దూరము. రైట్ సైడ్లో కనబడి వచ్చేసి గోల్డెన్ వ్యాలీ కాలేజ్ స్కూల్. ఇది ఉంది ఇది కాలేజ్ గోల్డెన్ వ్యాలీ. దాని బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది రోడ్డు ఇది ఫ్రెండ్స్. గోల్డెన్ వ్యాలీ కాలేజ్ వెంకాల నుంచి ఇంకా రోడ్ అయితే వేయలేదు. ఇంతవరకు స్టాప్ చేసేసారు, మొత్తం క్లీన్ చేసి పెట్టారంతే. ఇక్కడ చూసుకుంటే ఇంకా మొత్తం మందు తొలి పెట్టారు. ఇంకా సదరం గిదరం ఏం చేసేది లేదు. స్టార్ట్ చేశారంటే మందు తొలినారు. స్కూల్ వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది స్కూల్, ఇవ్వక ఉండేది కాలేజ్. మధ్యలో నుంచి హైవే అయితే పడుతుంది స్కూల్కి కాలేజ్ మధ్యలో నుంచి. మొత్తము మన్నుగోలు పెట్టారంతే. అంత దూరం వెళ్దాము, కొంచెం దూరము అంటారు. మళ్ళీ అట్లా అంగుళ్ళు వరకు వెళ్దాము. చూడండి మొత్తము ఇంకా రోడ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇసుక తోలి పెట్టారు, మందు తోలి మరుము. ఇంకా లెవెల్ చేసి దానిపైన రోడ్ అయితే వేస్తారు, చూసుకోండి. ఇది ఇంకా 1 మంత్ తర్వాత అయితే వస్తాను, మొత్తం అయిపోయింది అంతవరకు చూపిస్తాను మీకు, అప్డేట్ ఇస్తాను. ఇంకా అంగుళ్ళు అవుట్ సైడ్ నుంచి వస్తుంది పీజీ లింకల్ నుంచి. ఇక్కడ కొంచెం దూరం వచ్చాక ఇంకా మళ్ళీ ఇక్కడ కంకర రోడ్ అయితే వేస్తుంది చూడండి. కంకర వేసి పెట్టారు, ముందర రోడ్ అయితే స్టాప్ చేసేసారు. చూసుకోండి మొత్తం ఆ పక్కంతా ఇంకా క్లీన్ చేసి పెట్టారంతే, కంకర ఏం వేసింది లేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేసారు ఆ సైడ్ వెళ్దామంటే. అందుకోసం రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోతాం మనము. చూడండి ఇంకా ఇప్పకంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మధ్యలో వచ్చేసి మనకి
బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడ కింద వచ్చేసి మోరీ వస్తుంది, రివర్స్ అయితే వెళ్తున్నాము. ఇంకా మొత్తం ఫుల్ కవర్ అయిపోతే మొత్తం రోడ్ అన్ని వేసే మళ్ళీ వీడియో తీద్దాము తప్పకుండా. ఈ అంగుళ బైపాస్ వచ్చేసి చూపించాను కదా మొత్తం, ఇంకా వన్ మంత్ తర్వాత తీస్తాను ఇది వీడియో. అందరూ రెడీ అయిపోయినారు మొత్తం రోడ్ మొత్తము. సో లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ అయితే వస్తుండయి. కీప్ స్మైలింగ్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.